నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మనం రకరకాల సర్వేలు చూస్తూ ఉంటాం సో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే అయితే బయటకు వచ్చింది సో దాంట్లో ప్రధానంగా మనం చూస్తే హ్యాట్రిక్ కొట్టేది మోదీ ప్రభుత్వమే అంటూ మనం చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఇప్పుడు మన కేపిహెచ్ బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి చెక్ ఘన ప్రారంభం ఇప్పుడు వాళ్ళు ప్రకారం ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం ఇప్పుడు ప్రజల్లో ఉన్నది ఓవరాల్గా ఇండియాలో ఎలా ఉంది రాష్ట్రాల స్థితిగతులు మొత్తం తెలంగాణ ఆంధ్రతో పాటు అన్ని రాష్ట్రాలు ఇండియా వైడ్ ఎలా ఉంటుందని చూస్తే మూడు వందల నాలుగు సీట్లు ఇండివిడల్గా వస్తుంది బీజేపీకి అదే అది గ్రేట్ కదా అది గుడ్ మూవ్ ఒకప్పుడు రెండు ఎంపీలు నాలుగు ఎంపీలు కాడి ఈ రోజున ఈ పది సంవత్సరాల్లో బీజేపీ విస్తరించిన తీరు మనం చాలా అంతా మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారికి అలానే అమిత్ షా ద్వయానికి ఇవ్వాల్సిందే అంటారా డెఫినెట్గా వాళ్ళిద్దరే కదా వాళ్ళ వ్యూహాల్లో దిట్ట దాంట్లో భాగంగా ఒక్కొక్క ఒకప్పుడు రెండు ఎంపీలు నాలుగు ఎంపీలు కానించి ఈ రోజులు నాలుగు వందల స్థాయికి వస్తుందంటే ఎంత గ్రాప్ పెరిగింది బీజేపీ దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఉనికి లేని ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా లేదు అటువంటిది ఈ రోజున మరలా అక్కడ బీజేపీ రావటం ఇకపోతే దక్షిణ భారతదేశం మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టడం మిగతా అంత ఓవరాల్గా ఇండియా మొత్తం విస్తరించడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చూడాలి ఎప్పటి నుంచి బీజేపీ కళలు కన్నా ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు దశాబ్దాలు ఎవరు చేయలేని విధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం కావచ్చు ఒమెన్స్ బిల్ కావచ్చు త్రిబుల్ తరాక్ కావచ్చు ఇకపోతే నిన్నగాకమున్న రామాలయం పూర్తి చేయటం గొప్ప దేశం భారతదేశం అటువంటి సంస్కృతి సాంప్రదాయం అనేక మతాలు కులాల కలయికైతే లౌకిక రాజ్యం అటువంటిది ఒక సమర్థవంతమైన ఆర్థిక పరంగా అగ్రవాగాన్ని తీసుకెళ్లారు రక్షణ పరంగా ఈ దేశం జోలికి ఇంకో దేశం రావాలంటే భయం అనేది కలిగించారు శాంతి భద్రతల విషయంలో ఈ దేశం ఈ రాష్ట్రం ఇప్పుడున్న ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేకుండా చేస్తాం డిస్కస్ చేద్దాం సార్ ఫస్ట్ మనం ఒకసారి సీట్ల గురించి చూద్దాము రైట్ మనం ఇండియా కూటమి నూట అరవై ఆరు అయితే కాంగ్రెస్ డెబ్బై ఒకటి దగ్గరే ఉండిపోయే అవకాశం ఉంది సో ప్లస్ ఒక ఎయిట్ నైన్ అట్లా మైనస్ అన్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారి ప్రధాని కావాలన్న ఆశ నెరవేరేటట్టు ఈ సర్వే ప్రకారం కనపట్ల ఈసారి కూడా కనిపించట్లేదు కనపట్ల వాళ్ళకి ఎక్కడ కాంగ్రెస్ కూటమికి ఓన్లీ డెబ్బై ఒక్క సీట్ల దగ్గర ఆగిపోయింది ఇండివిడువల్ గా మోదీ గారి చరిష్మతో చూసుకుంటే మూడు వందల నాలుగు స్థానాలకి ఎగబాకింది లేకపోతే ఎన్డీఏ మొత్తం కలిపితే మూడు వందల ముప్పై ఐదు అని చెప్పేసి అంటారు ఇక ఇండియా కూటమికి చూసుకుంటే నూట అరవై ఆరు దగ్గర ఆగిపోయింది ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే కాంగ్రెస్ క్రాపు కొద్ది కొద్దిగా ఆయన జోడో యాత్ర ద్వారా ముందుకు వెళ్తున్నారు కానీ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కంటే కొద్దిగా స్థితిగతులు మార్చుకుంటున్నారు కానీ ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేదలకి మోదీ గారు చేసిన ముందు వీళ్ళు నిలబడలేకపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం గత గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడు మోదీ మోదీ గారి ప్రభుత్వం భిన్నంగా అంటే గ్రాస్ రూట్లో ప్రజలకి ఏం కావాలో వాళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నారు మనం బడ్జెట్ కూడా చూశారు మనం డిస్కషన్ చేసాం సామాన్య మనులకి ఏం కావాలో వాళ్ళు ముందు తీసుకెళ్ళగలుగుతున్నారు మంచి ఆర్థికపరమైన నిపుణిని వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి నిజాయితీగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ పరిణామాలు ఈ సర్వేలు ఇక్కడ మన కాంగ్రెస్కి జరుగుతున్న మైనస్ పాయింట్లో జనరల్గా మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ గారిని ఇంకా ప్రధానిగా ప్రజలు దేశ ప్రజలు చూడట్లేదు అంటారా యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోవాలా ప్రధానిగా చూడటం వేరే ఆల్టర్నేట్ కాంగ్రెస్కి లేదు గాంధీ ఫ్యామిలీ తప్పితే సోనియా గాంధీ చేయాలంటే విదేశీ మహిళ అని చెప్పేసి సాక్షాత్తు మాయావతి వీళ్ళే ఒకప్పుడు ప్రశ్నించారు అటువంటి సభ్యులు ఇక్కడ ఆప్షన్ ఏంటి నిన్నగాక మొన్న నితీష్ కుమార్ ఒక సమర్థవంతమైన నేత ఉన్నాడు ఈ కూటమిలో అనుకున్నారు ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో వదిలేశాడు ఒకవైపు మమతా బెనర్జీ వదిలేసేశారు ఇంకోవైపు శరద్ పవర్ ఈరోజు ఉంటాడు రేపు ఉంటాడు ఆ పార్టీ గుర్తు కూడా అజిత్ పవర్కి వెళ్ళిపోయింది అంటే ఈ పార్టీల స్థితిగతులు అనేది రోజు రోజుకి కనుమరుగైపోతుంది కాబట్టి కాంగ్రెస్కి ఇండివిజువల్గా చేస్తే ఇది లేదు వాళ్ళ కూటమిలో ఉన్న ఇరవై ఆరు పార్టీలు కూడా ఒక మాట మీదకి రావడానికి లేదు కేజ్రీవాల్ కూడా సపరేట్గా పంజాబ్ పోటీ చేయబోతున్నాడు ఇవన్నీ పరిణామాలు రకంగా వైసీ అది ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయనకి ఎట్టి పరిస్థితులు ఈసారైనా ప్రధానమంత్రి అవుతాడు అనుకున్న సమయంలో ఆయన చూడని దేశాంత జోడో యాత్ర ద్వారా విశేషంగా ప్రజాదరణ పొందారు తెలంగాణలో అధికారంలో వచ్చింది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అనుకున్నారు కానీ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో అది వర్కౌట్ కాల కానీ ఏంటంటే పాదయాత్ర జరగ బాగా విశేషంగా ప్రజాదరణ పొందాడు అదే సమయంలో కాశ్మీర్ వెళ్ళి త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసేశాడు మోడీ గారు అది మళ్ళీ తీసుకొస్తా అన్నాడు అంటే అంత చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన వే ఆఫ్ అనేది కొద్దిగా అక్కడికి వెళ్ళి పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి అంటే ఒక పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సీనియర్స్ చాలామంది మోతిలాల్ ఓరా లాంటి వాళ్ళు ఉన్నారు ఎకే ఆంటోనీ లాంటి వాళ్ళు సమర్థవంతమైన వాళ్ళు ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితులు గతంలో ఈ ఎప్పుడు లేని కష్టాలు ఎదుర్కొంటుంది అంటే వాళ్ళు సచ్చరతను నిరూపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఈ సర్వే ప్రకారం మనం ఎప్పుడైతే రామాలయం ముందు రామాలయం తర్వాత ఎక్కడో కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే బీజేపీ పార్టీ ఈ రోజు మనం చూసుకుంటే దేశ వ్యాప్తంగా తిరుగులేని పార్టీగా అవతరించిందనే చెప్పుకోవచ్చు దానికి గల కారణాలు ఏమనుకోవచ్చు మిగతా వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నా వాళ్ళ గ్రాఫ్ను తగ్గించుకుంటున్నారు కానీ పెంచుకోలేకపోతారు ముందుకు రాలేకపోతారు అంటారు మన దేశం పట్ల ఒక కమిట్మెంట్ ఓన్లీ మోదీ చరిష్మా ఇక్కడ చరిష్మా తీసుకుంటారు ఏంటంటే ఒకటి ఒక అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన తర్వాత మన దేశం ఎట్లా అయితే గర్వించబడ్డంతో ఆయన అటువంటి గొప్ప వ్యక్తి దేశానికి అయ్యాడంటే ప్రపంచవ్యాప్త ఐక్యరాశ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఇటువంటి సమర్థవంతమైన రాష్ట్రపతి అదేవిధంగా అదే మోదీ గారు వచ్చిన తర్వాత ఈ మనం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పరిపాలన చూడండి ఆయన వస్తే మత మతకళాలలో అహింస అచ్చ రాజకీయాలు ఇవన్నీ వస్తాయన్నారు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ ఐదు సంవత్సరాలు జరిగిందా మీరు చూసారా ఎక్కడ జరగల అదే సమయంలో పాలన మీద ఒక దాని మీద ఒక దాని మీద పొట్టు సాధించాడు తర్వాత డిమామిటేషన్ కావచ్చు ఆ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు అంటే ఇటువంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని అమెరికా కూడా స్నేహాస్వం అందించి చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా భారతదేశంతో బాగుంటేనే మనం అనే భావన ప్రజలు తీసుకురాగలిగారు దీనితో పాటు ప్రపంచంలో నూట యాభై దేశాలకి మనం వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ అందించగలిగాం కొన్ని దేశాలకు అయితే ఉచితంగా దీంతో దీంతోపాటు ఈ దేశం కాబట్టి ఒకప్పుడు ఆర్థిక చాలా ఇదిలో ఉన్న ఇది అగ్రభాగాన్ని తీసుకెళ్ళారు టాప్ ఫైవ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టాప్ త్రీలో వచ్చే అవకాశం ఉన్నది రక్షణ రంగంలో పాకిస్తాన్ పక్కనున్న దేశం మన దేశానికి చూస్తే వాళ్ళు భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు ఎక్కడ మన దేశంపై దాడులు జరగలేదు ఈ కాలంలో మతకాలలు జరగలేదు ఎప్పుడైతే త్రిబుల్ తలాక్ ముస్లింసు అనేక బహుభాతం కేసులు చాలా మనం చూసాం అటువంటి ముస్లిం మైల్లో కూడా ఒక భద్రత కలిగించారు త్రిపుల్ అది రద్దు చేసేసి తర్వాత మహిళకి చట్టసభలో రిజర్వేషన్ విషయం కావచ్చు త్రీ సెవెంటీ మన దేశంలో భాగం మన గాలి పీల్చుకుంటా మన దేశంలో ఉండే కాశ్మీర్ని సపరేట్ జెండా ఎజెండా ఉగ్రవాద కార్యకలాపాలు నిలవైన ఆ రాష్ట్రంలో ఈరోజు ప్రకృతి వాళ్ళు టూరిజం చూసిన ప్రపంచవ్యాప్తం కాశ్మీర్ ఎక్కువ వస్తున్నారు ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఈయన ఈజీగా ఆ చిక్కుముడులని విప్పది బట్టి ఈరోజు మోదీ గారు చరిష్మ ఈ సర్వేలు కూడా దాని ప్రతిబింబిస్తుంది కానీ ముఖ్యంగా మనం కొన్ని రాష్ట్రాలతో చూసినట్లయితే ఖచ్చితంగా మోడీ గారికి సంబంధించి అగైనెస్ట్ గా వాయిస్ వినిపించడం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాలను ఆయన ఫోకస్ చేయడం లేదు పట్టించుకోవడం లేదు కూడా మనం ఉన్నాం మనం మమతా బెనర్జీ గారు ఎంత అంటే తన వాయిస్ ఎంత వినిపిస్తారో కూడా మనం చూస్తూ ఉంటాం రైట్ అంటే ఆయన పట్ల విభేదించే రాష్ట్రాల్లో ముఖ్యంగా మమతా బెనర్జీ గారు ముందుంటారు ఉంటారు కేసీఆర్ గారు కూడా ఉన్నారు కేసీఆర్ గారు మొన్నటి దాకా ఉన్నారు కేసీఆర్ గారికి వెళ్ళిపోయారు అనుకోండి లేకపోతే మూడు కేజ్రీవాల్ ఉంటాడు ఢిల్లీ ఆయన కూడా ఆ పార్టీలో చాలామంది ఎంపీలు వాళ్ళు లెక్కర్ కేసులో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి కూడా ఉండి కష్టకరంలో ఉన్నారు ఒకవైపు కేరళ ఇంకోవైపు కర్ణాటక ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టారు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అంతగా విస్తరించాల బీజేపీ మనగలేకపోతుంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా పొత్తులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళబోతున్నారు లేకపోతే ఈ సర్వేలో కూడా మనం చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పది స్థానాల్లో తెలంగాణలో ఈ సర్వే ఒక ఒక ఊహించిన పరిణామం అంటే బీజేపీ ఒక మనం ఏదైతే సంజయ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా నలభై ఐదు కార్పొరేట్లు గెలిచి హైదరాబాద్ నగరంలో ఆ తర్వాత గ్రాపు తగ్గిపోయింది ఆయన అధ్యక్షుడిగా మార్చేశారు మార్చిన తర్వాత మన ఎమ్మెల్యేలు కూడా సఫిషియెంట్గా గెలవలేపారు కొంతమంది మాత్రం ఇచ్చారు ఆ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆశాజనకంగా ఉందంటే బీజేపీ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మూడు సీట్లే ఒకటి మజ్లీస్ అప్పుడు మిగతా పది స్థానాలు ఎవరి పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది ఈ సిచ్యువేషన్స్ నుంచి ముందుకెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇరవై ఐదు స్థానాలు పదిహేడు స్థానాలు టీడీపీకి అంటున్నారు ఎనిమిది స్థానాలు మాత్రమే వైసీపీకి కాబట్టి కాబట్టి ఇక్కడ బీజేపీ కలవక ముందు ఈ సర్వే ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత ఇంకో నాలుగు సీట్లు పెరిగాయి ఏది ఏమైనా సరే మనం ఆంధ్రప్రదేశ్ లో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ ముఖ్యంగా ఇక్కడ మాత్రం బీజేపీ ఇప్పట్లో పట్టు సాధించే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుద్ది పొత్తుతో వెళితే అంటారా పొత్తుతో వెళ్తే ఇక్కడ పొత్తుతో లేకుండా సింగిల్గా వెళ్తున్నారు కాబట్టి తెలంగాణలో కొద్దిగా కష్టమైన పరిణామాలు ఈ సర్వే ద్వారా మనం చూస్తున్నాం ఏదేమైనా కానీ పొత్తు ద్వారా వెళ్తే వాళ్ళు తెలుసు చిన్నగా బాగా వేసి ఆ రాష్ట్రంలో బీజేపీ ముందుకెళ్లాలనేది దక్షిణ భారతదేశాల మీద ఇప్పుడు దృష్టి పెట్టారనేది మనకి అవగతం రైట్ చూడాలి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్